మేడం ఇది ఎంత మంచి పని చేస్తున్నా కూడా కొంతమంది మనకు ఉంటుంటారు విలన్స్ లాగా అది అలాంటివి ఎప్పుడైనా ఎదుర్కోవడం జరిగిందా హండ్రెడ్ వెంటిలేటర్స్ తుప్పుపడి పక్కన పడిపోతాయి అని మాకు తెలిసినా కూడా భార్యాభర్తలు ఇద్దరం ఈ భూమి మీద అన్ని రకాల వాళ్ళు జననం ఉంటుంది నాలోనూ మంచి ఉంటుంది నాలోనూ చెడు ఉంటుంది ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇది అన్ని సొసైటీకి యూజ్ అయ్యి చేస్తున్నారు రాబోయే కాలంలో ఏమైనా రాజకీయాల ప్రవేశం ఏమైనా చేసేది ఉందా మేడం ఆలోచన ఏమైనా ఉందా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏం తెలుసా నాన్న ఆ కిక్ కోసం ఐ వాంట్ గెట్ ఇన్ టు బండి సంజయ్ గారు ఉన్నారు పట్టినప్పుడు ముస్లింస్ అయిన హిందూస్ అనే తేడా విభేదాల వల్లనే ఇక్కడ మైనస్ పడుతుందని చెప్పడం జరిగింది మోదీ గారు ఏ రోజు విడగొట్టలేదు లేదు లేదు ఆ నిలబడితే కూడా ఒకవేళ అవకాశం వస్తే నేను ఓల్డ్ సిటీ నుంచి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ కాదండి నాకు ఒక స్పెషల్ వ్యక్తి ఆయన ఇన్స్పిరేషన్ తను చాలా వరకు స్త్రీ శక్తి అని చెప్పొచ్చు మాధవిల తగ్గారితో ఉన్నాను తను ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు ఒకటారుండా చెప్పడానికి అసలు లిస్ట్ సరిపోదు చెప్పడానికి తను ప్రతి ఒక్క సామాజిక సొసైటీని తన అంటూ ఒక ఫ్యామిలీ అనుకుంటుంది కుటుంబం అనుకొని తను ప్రొసీడ్ అవుతుంటుంది చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ఇవాళ మా స్టూడియోలో రావడం జరిగింది అది మా అదృష్టంగా భావిస్తున్నాం మేము ఆయన నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు మనం కొన్ని డిస్కషన్ చేద్దాం మేడంతో కొన్ని క్వశ్చన్స్ చేద్దాం ఆయన మాధవిల తగారితో ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నిస్తాం నమస్తే మేడం నమస్కారం ఎలా ఉన్నారు అద్భుతంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు మా స్టూడియోలో మీకు ఇంటర్వ్యూ పిల్లలకి ఫ్రెండ్లీగా లత గారు మదర్ గా ఉంటారా అది మీరు పిల్లల నుంచే తెలుసుకోవాలి ఏదో ఒక రోజు ఎందుకంటే నేను ఎంత ఫ్రెండ్లీగా ఉన్నానని నేను చెప్పొచ్చు అంటే ఒకటి నేను ఈ రోజు దాకా పిల్లల మీద చెయ్యతలేదు ఇప్పుడు మీతో నేను ఎలా మాట్లాడుతున్నాను నేను అలాగే మాట్లాడతాను వాళ్ళతో ఓకే అండ్ చూస్తే టైం వచ్చింది కోవిడ్ అనేది అప్పుడు కోవిడ్ లైఫ్ లో ఏం నేర్చుకున్నారు మేడం అండ్ కోవిడ్ తర్వాత లైఫ్ ఎలా ఉండే అంటే కొంచెం జనాలు చూసాం మనం ఏదో పైసల కోసం ఎగబడుతుంటాం డబ్బు అది అని కానీ ఆ టైంలో మనకు అంతా లైఫ్ నేర్పించింది మీరు దాని నుంచి ఏం నేర్చుకున్నారు మేడం కోవిడ్ టైంలో నేను నేర్చుకుంది ఒకటేనా దేశానికి ఒక ఆపత్తు వచ్చినప్పుడు నువ్వు దేశానికి ఏమి ఇయ్య పరీక్షించే కాలమే కోవిడ్ లాంటి టైం ఆ రోజు కనుక దేశానికి ఒక వ్యక్తిగా మనం ఉపయోగపడగలేకపోతే ఆ దేశంలో పుట్టి వ్యర్త్ వేస్ట్ దేశం అంటే మాతృభూమి అమ్మకి పనికిరాని జీవితం దేనికి నాయన ఇంకా సో దాట్ ఈస్ ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ లర్ంట్ ఇన్ లైఫ్ లైఫ్ ఇస్ సో షార్ట్ అది ఏదో ఒక రూపంలో మన దగ్గర మృత్యు రూపంలో వస్తుంది ఆ మృత్యువు నీకు రూపంలో వచ్చిన ఒక దేశానికి వచ్చిన సమస్య సమయంలో నీవు తిరిగి దేశానికి ఒక సైనికుడిలా ఎలా నిలబడగలవు అనేది ఐ లవ్ అప్ ఫర్ ది టైం హండ్రెడ్ వెంటిలేటర్స్ తుప్పుపడి పక్కన పడిపోతాయి అని మాకు తెలిసినా కూడా భార్యాభర్తలు ఇద్దరం వెంటిలేటర్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ సెకండ్ టైం కోవిడ్ అప్పుడు బెడ్ లేదు అని చెప్పని ఏకైక హాస్పిటల్ సూపర్ అప్పుడు చాలా పేరు వచ్చింది చాలా వరకు చాలా మంచి ఉంది హాస్పిటల్ అంటే మంచి పేరు మంచి యాక్చువల్ హాస్పిటల్కి వెళ్ళినట్టే ఉండదండి చాలా వరకు మేము విన్నాం ఇవి రివ్యూస్ ఇవన్నీ విన్నాం హ్యాపీ యాంకర్ గా మీరు ఆ మాత్రం హోంవర్క్ చేసి మా గురించి ఎస్ చెప్తున్నారు కాబట్టి ఐమ్ థాంక్ఫుల్ టు యు ఓకే థాంక్యూ మేడం థాంక్యూ ఐ యామ్ చూస్తే గనక ఇప్పుడు మీకు సోషల్ వర్క్ చేస్తున్నారు కదా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మేడం నేను ఇది అది అని ఉండదు నాన్న మెడికల్ క్యాంప్స్ చేస్తాను మెడికల్ క్యాంప్స్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెడిసిన్స్ చేస్తుంటాం వన్ థౌసండ్ ఎయిట్ ఫ్రీ నార్మల్ డెలివరీస్ డిక్లేర్ చేశాము ఇది కాకుండా ఎవరికైనా హెల్త్ వైజ్ ఏదైనా ఇబ్బంది ఉండి వాళ్ళు ఏ కార్పొరేట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం ఇష్టపడకపోతే కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలని కనుక వాళ్ళకొక రిక్వైర్మెంట్ ఉంటే కనుక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎంత అవసరం ఎంత వీలుంటే అంతవరకు వాళ్ళ పాకెట్ని బట్టి మేము చూసి డిస్కౌంట్స్ నా తరపున ట్రస్ట్ తరపున వస్తే చేస్తూనే ఉంటాము అలా చాలా సర్జరీస్ చేశాము మెడికల్ పరంగా అది కాకుండా అన్నదానాలు చేస్తూనే ఉంటాము అది కాకుండా ఇప్పుడు ముస్లిం లేడీస్ కి చాలా మందికి వెళ్ళిన గ్రీవిన్ సెంటర్ ఈ రోజు ఎందుకు చంద్రాయనగుట్టలో ఒక గ్రీవింగ్ సెంటర్ ఉంది వెళుతుంటాము వాళ్ళని ఒక వాళ్ళ ఇళ్ళల్లోనే కూర్చుంటాను వాళ్ళకి అర్థం చేసుకుంటాను వాళ్ళని కౌన్సిల్ చేస్తాను ఒక నెల రోజుల రేషన్ సప్లై చేస్తుంటాను వాళ్ళ బాధలు ఏంటి తెలుసుకుంటాను వాళ్ళకి పాప పెద్ద చదువు సంధ్యలు ఉండవు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఇవ్వాలి వాళ్ళ జీవనోపాధి ఎలా ఇవ్వాలి అక్కడి నుంచి ఒక ఆట్ మనిషి ఆలోచించే దృక్పథాన్ని మార్చాలి మనం ఇప్పుడు ఆవిడ ఎంతసేపు ఆవిడ ఘోష వినిపించుకోకపోతే బయట ప్రపంచము మరి ఆవిడలో మార్పు ఎప్పుడు వస్తుంది ఆలోచించే మార్పు అంతమంది పిల్లల్ని కంటారు వాళ్ళకి తిండ్లు ఉండవు చదువులు ఉండవు ఉద్యోగాలు ఉండవు మరి వాళ్ళు వేరే రకంగా ఆలోచించే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దుర్మార్గంగానో ఆ ప్రవృత్తి వాళ్ళలో ఖచ్చితంగా మారిపోతుంది కదా అలా వాళ్ళకి ఇంకా వేరే రెండు వాడు ఆ స్త్రీలకు వచ్చేసరికి వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్స్ వాళ్ళకి ఏదన్నా మళ్ళీ వాళ్ళ ఆరోగ్య సహాయ సహకారాలు గర్ల్ చైల్డ్ కి కావాల్సిన చదువు ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి లేదా పుస్తకాలు కావాలి కాలేజెస్ కి వెళ్తున్నారు బస్ పాసులు కావాలి కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఎంకరేజ్ ఏంకరేజ్ అందరూ గవర్నమెంట్ స్కూల్స్ అంగన్వాడీనో గవర్నమెంట్ కాలేజెస్ నేను ఎప్పుడు ఓన్లీ వర్క్ టువర్డ్స్ దట్ డైరెక్షన్ ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నాం ఫీజులు కట్టలేదంటే నాకు చేత నాన్న అని చెప్తాను మీరు గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళండి మీకు ఏం కావాలి అక్కడ పుస్తకాలకి పుస్తకాలు కావాలా కొనిస్తాను చెప్పులు కావాలా కొనిస్తాను బ్యాగ్ కావాలా కొనిస్తాను హెల్త్ బాగాలేదా చూపిస్తాను యంగ్స్టర్స్ కి కౌన్సిలింగ్స్ తీసుకుంటూ ఉంటాను అలా ఇది అది అని ఉండే ఆధ్యాత్మికంగా ఐ ఐ ఆల్సో గివ్ స్పీచెస్ సో ఇదా అదా అనేది లేదు ఇప్పుడు ఎవరో మొన్న ఆ అమ్మాయి ఉండింది శేస్ప్రామ్మ దంగల్ అమ్మాయి ఆ అమ్మాయి పేరు పూజాను ఏదో ఉంది ఆ అమ్మాయి ఢిల్లీ స్పోర్ట్స్ స్కూల్కి సెలెక్ట్ అయ్యింది ఆ అమ్మాయికి దాదేంటి మన ప్రోటీన్ డ్రింక్స్ షూస్ కిట్ అన్నీ కొనించి షీ కమ్స్ ఫ్రమ్ మై పాపం పూర్ హిందూ ఫ్యామిలీ అమ్మాయి మొత్తం కిట్ చేయించి పంపించాను అమ్మాయికి అలా దాని తర్వాత ఒక నెల తో ముస్లిం ఫ్యామిలీ నుంచి అబ్బాయి వచ్చాడు ఆ అబ్బాయి పాపం క్రికెట్ నేర్చు వాడికి చాలా ఇష్టము వాడు ఒక లెవెల్ ఆఫ్ సెలక్షన్స్ వచ్చాడు వాడు క్రికెట్ బ్యాట్ ఏదో కిట్ కావాలి అది కొనిచ్చాను ఇంకో పిల్లవాడు వచ్చాడు వాడు చదువుకుంటాడు కానీ వాడికి బుక్స్ కావాలి ఇంటర్మీడియట్ మా ఇంట్లో మా పిల్లలు ఇద్దరు ఇద్దరు ఐఐటీఎల్స్ వచ్చిన వాడు చదువు బాబు చదువుతుంటే పెద్దమ్మ ఐటీ అయిపోయింది అలా వాళ్ళకి పుస్తకాలు అన్ని దానం చేశాం వీలైనంత ఇంకా ఉన్నాయి సో పిల్లలు ఇంటర్వ్యూ చూసాక ఎవరైనా మాకు బుక్స్ కావాలి అని అంటే నీ ద్వారా కూడా మాకు దగ్గర రావచ్చు విల్ హెల్ప్ దమ్ ఫ్రమ్ ఎంపీసీ బైపీసీ ఇలా ఏ పుస్తకాలు కావాలన్నా హెల్ప్ చేస్తాను ఇది అది అని లేదు నాన్న నేను ఒక చోట నన్ను నేను రిస్ట్రిక్ట్ చేసుకోను నేను ఏం బట్టలు కొంతమంది బట్టలు ఉంటావు బట్టలు సరఫరా చేశాం ఆడవాళ్ళు రోడ్ల మీద పాపం ఒక దుప్పటేసుకొని కూరగాయలు అమ్ముకుంటుంటారు వాళ్ళకి పుష్ కార్ట్స్ అంటే తోపుడు బండ్లు అది ఇచ్చాను సో ఇదా అదా అంటే నేను చెప్పలేను ఎవరెవరికి ఏ అవసరం ఉంటుందో నేను చేయగల ఫస్ట్ వింటా నేను ఫస్ట్ నేను ఐ గివ్ ఇయర్ వింటా నేను చెయ్యగలనా చెయ్యలేనా అని విని తర్వాత ఆలోచిస్తాను అంతేగా నన్ను నేను ఎప్పుడు ఒక ఏరియాకి రెస్ట్రిక్ట్ చెయ్యను ఇప్పుడు కోవిడ్ టైంలో ఆరు వందల కూచిపూడి డాన్సర్స్ వాళ్ళ ఫ్యామిలీస్కి ఆంధ్ర మళ్ళీ ఎంటర్ ఆంధ్ర బెల్ట్ ప్లస్ ఫ్యూ హైదరాబాద్ బెల్ట్ లో నా వరకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చినప్పుడు వెంపడి చిన్న సత్యం గారు వాళ్ళ అబ్బాయి కాలం చేయక ముందు నన్ను అడిగారు ఫోన్ చేసి అమ్మ మీ పేరు విన్నాము మీరు చాలా నో అనర్ అంట మీరు అంత మహానుభావరాన్ని కాదు మీరు అడిగే స్కేల్ ఏంటో నాకు తెలియదు అంటే ఆరు వందల కుటుంబాలకు పంపించాలి నేను అన్నాను ఎంత చేయగలనో నాకు తెలియదు మీరు అన్నారు కదా నేను నో అననని అది నా ప్రవృత్తి అంటే దట్ ఈస్ మై మెంటాలిటీ నేను స్టార్ట్ చేస్తాను ఇవ్వడం ఆ తర్వాత అమ్మవారి దయ ఉంటే అది ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది ఆశ్చర్యంగా కవర్ సూపర్ మేడం వందల గుళ్లకు కోవిడ్ టైంలో గుడి గుడికి గుడి గుడికి వెళ్ళి మేము రేషన్ సప్లై చేసాం టెంపుల్స్ లో సో అలా మొన్న మద్రాసాస్ లో చిన్న పిల్లలు ఉన్నారు మద్రాసాకి వెళ్ళాము అక్కడ వాళ్ళకి దుప్పట్లు పంచాము చిన్న చిన్న పిల్లలు వాళ్ళు మొన్న నిన్న మన కళ్యాణ్ సింగ్ గారి బర్త్డే రోజు ఒక షియా కమ్యూనిటీ వాళ్ళ ఆర్ఫనేజ్కి వెళ్ళాను నేను అక్కడ ఆ పిల్లలకి దుప్పట్లు పంచిపెట్టాను నాకు పిల్లలన్నా ఆడపిల్లలన్నా స్త్రీలన్నా చాలా గౌరవం నాకు చాలా ప్రేమ వీళ్ళను కనుక మనం నిజంగా సంరక్షించి ఉద్ధరించగలిగితే దేశం ఒక అద్భుతమైన భాగ్య సమృద్ధి వైపు వెళుతుంది అని ఒక నమ్మకం మేడం ఇది ఎంత మంచి పని చేస్తున్నా కూడా కొంతమంది మనకు ఉంటుంటారు విలన్స్ లాగా అది అలాంటి ఎప్పుడైనా ఎదుర్కోవడం జరిగిందా అవన్నీ వస్తూనే ఉంటాయి దాని పెద్ద పట్టించుకో పట్టించుకో కోవిడ్ టైంలోనే మాకేం తక్కువ విలన్స్ అదే పట్టించుకోని దాన్ని ఇంక ఇప్పుడు దీన్ని ఏం పట్టించుకుంటాను దాన్న ఆ ఇష్యూ చేసిన ఎవరో తెలిసా మేడం ఇందుకు ఏం చేయాలి తెలుసుకోండి నేను ఏం చేయాలి ఓకే వాట్ షుడ్ ఐ డూ ఆఫ్టర్ దాట్ నథింగ్ ఇట్ అంతే కదా నువ్వు ఐ డి నో వాంట్ టు నో దేర్ కరెక్ట్ తెలిసి ఉన్నా నాకు ఏం సంబంధం వాళ్ళతో ఇక్కడ హౌల్ హార్ట్ గా మంచిగా ఉన్నాం బట్స్ అది నమ్ముకోవాలి పార్ట్ ఆఫ్ ది లైఫ్ జర్నీ నాన్న ఎవ్రీ జర్నీ స్మూత్ గా ఉండదు పోనీ మాకు సమస్యలు ఇచ్చిన వాళ్ళ లైఫ్ స్మూత్ గా ఉంటుందా అది లేదు అది ఉండకపోవచ్చు హౌ ఐ మై వరీడ్ ఓకే నా ధర్మో రక్షతి రక్షిత ధర్మ పదంలో సత్య సత్యహరిశ్చంద్రుడికి ఎన్ని బాధలు తప్పలేదు అంతే రామచంద్రుడికి ఎన్ని బాధలు తప్పలేదు నేను ఎంత నాయన ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్ నాకు రాకుండా ఉంటాయా కానీ ఈ మహానుభావుల నుంచి వీళ్ళ నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే ధైర్యం ఏ ధైర్యం ఏదో ఒక రోజుకి అదే వచ్చి నిన్ను రక్షిస్తుంది అది ఏ రోజు నాకు చెప్పలేము చెప్పలేముఖాము అందులో వెళుతూనే ఉండాలి ఈవెన్ ఇఫ్ ఐ బ్లీడ్ ఐ ఐ విల్ ఓన్లీ గో త్రూ దట్ వెయిట్ వెయిట్ వన్ డే దట్ ఇట్ వెల్ కమ్ బ్యాక్ టు మీ అధికారు ఓకే మేడం ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇది సొసైటీకి యూజ్ అయ్యేది చేస్తున్నారు రాబోయే కాలంలో ఏమైనా రాజకీయాల ప్రవేశం ఏమైనా చేసేది ఉందా మేడం ఆలోచన ఏమైనా ఉందా ఆలోచన తప్పకుండా ఉంది వెళ్ళాలి అనే కోరిక కూడా ఉంది ఎందుకంటే మీరు అందరూ అంటున్నారు అమ్మా ఇంత సేవ చేస్తున్నారు ఇంత సేవ చేస్తున్నారు ఈ సేవ ఇంకా 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 చేయాలి అని అంటే ఒక రకమైన ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటే తప్ప ఇంకా ఇష్టనుడు సేవ చేసే సిచ్యువేషన్ దొరకదు అది ఆ ఇష్ట ఇష్టం వచ్చినట్టు సేవ చేసే సిచ్యువేషన్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను ఆ కిక్ కోసం ఐ వాంట్ గిట్ ఇన్ టు పాలిటిక్స్ చూద్దాం భగవంతుడికి నిర్ణయం ఉండాలి కదా మనకు మనం ఎంత గట్టిగా ఆలోచించినా కూడా ఇక్కడ రాత ఉండాలి మరి ప్రజలకి కూడా నా ఈ ఆలోచన సమ్మతం అయితే వాళ్ళు కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళందరూ కోరుకుంటే కనుక ఆశీర్వచనానికి తిరుగుండదు కానీ ఈ ప్రజలు ఎట్లాంటి వాళ్ళు అంటే తప్పుగా అనుకోకండి ఇప్పుడు ఒక మా మాధవులత ఒక అమ్మగా అనుకుంటున్నారు అంటే ఒక సేవా కార్యక్రమం అని కానీ పొలిటిక్స్లో వెళ్ళిన తర్వాత చాలా బాణాలు వచ్చేస్తుంటాయి అదే బ్యాడ్ కానివ్వండి గుడ్ కానివ్వండి బాణాలు వచ్చేస్తుంటాయి ఎలా ఎదుర్కొంటారు అది ఎందుకు ఎదుర్కోవాలి ఫస్ట్ దాన్ని ఎందుకు అంత మేనేజ్ చేయాలి అనే టెన్షన్లు ఎందుకు ఉండాలి వేసే వాళ్ళు వెయ్యనివ్వండి ఓకే కదా దట్ ఈస్ దేర్ నేచర్ అనుకోండి వెయ్యనివ్వండి ఆ వేసే బాణంలో మీకు చాలా వరకు నేను జీవితంలో ఒక పాయింట్ తర్వాత వెన్ ఫిలసాఫికల్ లైఫ్ ఒక స్థాయి దాటి వెళుతున్నప్పుడు అది చాలా విషయాలు నేర్పిస్తుంది ఒక బాణం వేసేటప్పుడు ఎవరైనా వాళ్ళు మీరు అన్నట్టు ఒక అపవాదు బాణం ఉండొచ్చు లేకపోతే ఒక దృక్పథంలో నన్ను కించపరచాలనే బాణం ఉండొచ్చు కానీ దాని నుంచి కూడా నాకు నేర్చుకోవడానికి ఏదో ఒక చిట్టి ఉంటుందా వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నా వెయ్యనివ్వండి బట్ ఐవ్ సంథింగ్ టు టేక్అవే ఫ్రమ్ దాట్ ఒక కుళ్ళిపోయిన పండు నుంచి మీరు ఏం తీసుకుంటారు చెప్పండి వాట్ డు లర్న్ ఫ్రమ్ ఏ రాటన్ ఫ్రూట్ కుళ్ళిపోయిన పండు ఉందంటే ఒక కుళ్ళిపోయిన పండు మీ ముందు ఉంది అవును మీకు ఏం అర్థం అవుతుంది దాని బట్టి దాని నుంచి మీకు ఆ సిచువేషన్ లో మీరు ఫస్ట్ ఏం చేయాలి ఎందుకని కుళ్ళిపోయింది కాబట్టి కరెక్ట్ కాబట్టి కుళ్ళిపోయింది కాబట్టి దానికి పనికిరాదు యూస్ చేయడానికి పనికిరాదు తినొడానికే పనికిరాదు పనికిరాదు తినండి ఆ నీర్పేచిందా లేదా మీకు అంతే అంతే నెక్స్ట్ ఏం నేర్పిస్తుంది బాగా ఉన్న పండ్ల మధ్యలో కుళ్ళిపోయిన పండుగ అంతేగాని కుళ్ళిపోయిన పండు అయ్యో వచ్చింది దాని వాసన చూసి దాన్ని తినే ప్రయత్నం చేసి ఆ ఫంగస్ బాక్టీరియా ఒక్క శరీరంలో తెచ్చుకొని ఇదా చేస్తాం మనం అది నేర్పించిందా లేదా కుళ్ళిపోయిన పండు అలా అన్నిటి నుంచి నేర్చుకుంటాను ఆ ఓపిక ఎంత కాలం ఉంటుంది అనేది పరమేశ్వరి దాయి అందుకే దైవారాధనలో ఉంటాను ఎప్పుడు అందుకని అటువంటి శక్తిని పాజిటివిటీని నాలో సదా ఏర్పరచు తండ్రి నీవు ఈ భూమి మీద అన్ని రకాల వాళ్ళు జననం ఉంటుంది నాలోనూ మంచి ఉంటుంది నాలోనూ చెడు ఉంటుంది బయట నుంచే కుళ్ళిపోయిన పండు గురించి ఎందుకు నేను ప్రశ్నించాలి నాలో కూడా ఒక కుళ్ళిపోయిన పండు భాగం ఉండి ఆ కుళ్ళిపోయిన పండుని బాగున్న పండుని చెడపనివ్వద్దు ఏ విధంగా అయితే బయట కనిపించే కుళ్ళుపైన పండు నేను తీసి అవతల పారేయాలనుకుంటున్నాను నాలోని కుళ్ళును కూడా ఒకవేళ ఉంటే దాన్ని తీసి బయట పారాయని నా గురించే రోజు ప్రార్థిస్తున్నప్పుడు దేవుణ్ణి బయట ఉన్నదాన్ని నేను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలనే శక్తి ఆయన ఇస్తాడు నాకు ఓకే మేడం ఇంత మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అంటే కొంచెం క్వశ్చన్స్ అంటే వచ్చినాయి మనకు ఏంటంటే హాస్పిటల్లో ఫీజులు తీసుకుంటారు ఎక్కువ ఫీజులు తీసుకుంటారు ఇవన్నీ చేస్తారు ఒక కార్పొరేట్ లాగా చేస్తున్నారు అని అంటుంటారు ఇంత సేవ చేసే ఫ్రీగా సర్వీస్ ఎందుకు ఇయ్యారని క్వశ్చన్ అమ్మ దీని ఏమంటారు సరే మీ ఫస్ట్ పాయింట్ ఎంత ఫీజులు తీసుకుంటాం నెక్స్ట్ టైం ఈ క్వశ్చన్ వేసే యాంకర్స్ అందరికి నా దగ్గర ఒక బిల్లు తీసుకొచ్చి మాట్లాడే బిల్లు తీసుకురాకుండా గాలికి నన్ను ప్రశ్నలు వేసే హక్కు ఫ్రీగా ఎందుకు చేయకూడదు నేను గవర్నమెంట్ నన్ను మీరు ప్రశ్నించేటర్ కార్పొరేటర్స్ ప్రశ్నించాలి కదా నేను ఫ్రీగా చేస్తా డాక్టర్ ఎవరు కట్టాలి హాస్పిటల్ అక్కడ పద్నాలుగు పదిహేను మంది ఉద్యోగస్తులకు జీతం ఫ్యామిలీస్ మరి ఈ ప్రశ్న వేసే వాళ్లకు ఇది తెలియదా తెలుసా తెలియదా పోనీ మీ ఇంట్లో మీరు రోజు ఒక మందికి ఫ్రీ ఒక వ్యక్తికి ఫ్రీగా అన్నం పెట్టండి మీరు పెట్టండి మీరు ఫ్రీగా అన్నం అది అంత కష్టం కాదు కదా ఒక వ్యక్తికి రోజుకొక ఇంకో వ్యక్తికి ఒక కుటుంబానికి ఒక రోజుకొక వ్యక్తికి ఫ్రీగా అన్నం పెట్టడమే చాలా చిన్న విషయానికే అంత కష్టంగా ఉన్నప్పుడు ఇంత సేవ చేస్తూ డిస్కౌంటెడ్లు అంత వర్క్ చేస్తూ కానుపులు ఫ్రీ డెలివరీలు నార్మల్ డెలివరీలు చేస్తూ ఎవరెంత వస్తే అని మెడికల్ క్యాంపులు చేస్తూ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేసే నన్నే మళ్ళీ మీరు ఫ్రీగా ఎందుకు చెయ్యకూడదు ప్రశ్న వేస్తారా మీ 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 మీకే తెలియాలి ఇప్పుడు ప్రశ్న ఈ ప్రశ్న ఎవరైతే నా వరకు పంపించారో అలా ఇలా ప్రశ్న వేసే వాళ్ళకి ఇలా మూడు వేళ్ళు వాళ్ళ పక్కకి తిప్పి ఉంటాయి ఈ మూడు వేళ్లకు వాళ్ళకి సమాధానం ఉందే లేదో వాళ్ళని వాళ్ళని చూసుకోమని నిజమే ఇంటికి ఒక ఎవరైనా వచ్చినా కూడా ఒక మనిషికి పెట్టాలంటే ఆలోచిస్తాము అలాంటిది మీరు ఒక సంస్థను మెయింటైన్ కంపల్సరీ ఏదైనా చేయాలంటే ఇవ్వమని చెప్పండి నేను ఆ డొనేషన్స్ ఎంత వస్తాయో ఒక కోటి రూపాయలు డొనేషన్ ఇస్తే కోటికి ఇంకా నేను ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు యాడ్ చేసి ఇప్పుడు నేను చేసే యాభై లక్షలు యాడ్ చేసి అంతా ఫ్రీగా చేసేస్తాను నేను డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు ఇవ్వక ఇప్పుడు లోపముద్ద చారిటబుల్ ట్రస్ట్ పెట్టాను పదహారు ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను లతామా ఫౌండేషన్ పెట్టాను చేస్తున్నాను ఏది డొనేషన్స్ ఏవి దాతలు లేరు విరాళాలు ఇవ్వరు ఎవ్వరు ఇస్తేందుకు ఇస్తారు తెలుసా యాభై రూపాయలు నూట పదహారులు రెండు వందల రూపాయలు పాప ఆ ఇచ్చేవాడి కన్నా అంత మనసన్నా ఉంది ఎవరికి ఉంది ఏమనండి సిఎస్ఆర్ ఫండ్ ఏమనండి మాకు ఎవరన్నా మా కంపెనీలు డబ్బులు మేమే వేసుకొని మేమే చారిటీలు చేస్తున్నాం ఇంత రెండు ట్రస్టులలో మీరు ఈరోజు దాకా చూడండి ఎవ్వరు పెద్ద దాతలు లేరు మాకు అసలు నో యు కెన్ టేక్ ది ఎంటైర్ లిస్ట్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ ఆఫ్ మై టూ ట్రస్ట్ మా వారు తను పెట్టిన కంపెనీల నుంచి మేము మేము సహాయం చేసుకొని చేసాం ఇవన్నీ యజ్ఞంతో సహా

అంత దానకర్ణుడు ఆయన నిజంగా ఓ రకంగా చెప్పాలంటే కాబట్టి మేము ఇన్ని ఛారిటబుల్ వర్క్స్ చేస్తున్న అర్థమే అది చేస్తూ మా పైగా ఈరోజు మీకు ఇంకో మాట కూడా చెప్తున్నాను మా దగ్గర వచ్చి ఎవరైనా ఒక అనారోగ్యానికి కానీ ఒక హెల్త్ ప్రాబ్లమ్కి కానీ ఒక కొటేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక బిల్ ఎంత అవుతుంది అని రాయించుకొని మీరు అన్ని హాస్పిటల్ అన్ని హాస్పిటల్స్ నుంచి బిల్స్ ఫస్ట్ తెచ్చుకొని ఎంత అవుతుంది ఎంత అవుతుంది ఎంత అవుతుంది ఎంత అవుతుంది ఎంత అవుతుంది ఒక కాస్ట్ మా హాస్పిటల్కి వచ్చి కాస్ట్ కనుక్కోమని చెప్పండి కంపేర్ చేసుకోమని చెప్పండి ఓపెన్ గా త్రో చేస్తున్నాను ఛాలెంజ్ మార్కెట్ కి కంపేర్ చేసుకోమని చెప్పండి ఎవరికి చెప్పక్కర్లేదు కదా ఇది ఆర్ ఆల్వేస్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ లెస్ ది మార్కెట్ మినిమం మరి అది ఆచారిటీ ఎవరికి ఇవ్వండి నేను అనేవాళ్ళ దేవుని అందుకే అన్నానా బాణాలు వేసేవాళ్ళు నన్ను ఏమి చేసుకోలేరు నన్ను విమర్శించే వాళ్ళు నన్ను ఏమీ చేసుకోలేరు ఎందుకంటే జీవితంలో ఇవన్నీ ఉంటాయి అని తెలుసుకొని అదే జీవితం అని కూడా తెలుసుకొని నడవాలి అంతే నా పని నేను చేసుకుంటూ వెళ్తానప్ప ప్రజల ఇష్టం అది కాబట్టి వాళ్ళకి ఏ రోజైనా నా నా లాంటి నాయకురాలు కావాలి అనే దృక్పథం వాళ్ళల్లో రావాలి మార్పు వాళ్ళలో రావాలి ప్రయత్నం నేను ఓకే ఎవరైనా రాజకీయ నాయకులు సంప్రదించి అంటే గత ఎన్నికలు జరిగాయి పిలవడం కానీ టికెట్ ఇస్తాను ఎవరైనా చెప్పడం జరిగిందమ్మా ఏ పార్టీ నుంచి పార్టీస్ నుంచి కొంతమంది ఫోన్లు వస్తూనే ఉన్నాయి నేను ఇంకా అంత నా ఆశయాలని కూడా అనుగుణంగా మ్యాచ్ అయ్యే పార్టీలో నేను చేరాలి కదా నాయన అది కూడా ఇంపార్టెంటే కదా రేపొద్దు నేను ఈ దృక్పథంతో వెళ్ళేటప్పుడు నన్ను ఆపకూడదు కదా పార్టీ అలా నా మనసుకు నచ్చిన పార్టీ నేను ఇష్టపడే పార్టీ మోదీ గారితో పనిచేయటం రోల్ మోడల్ ఫర్ మీ అంటే నాకు చాలా అభిమానం ఎక్కువ అలాంటి మహానుభావుడి లీడర్షిప్ లో పనిచేయాలి కాబట్టి నాకు బీజేపీ నుంచి అవకాశం వస్తే బీజేపీ తరఫున పనిచేయాలనేది నా కోరిక అంటే ఒక క్వశ్చన్ అమ్మా బీజేపీ అంటే చెప్తున్నాను మోడీ గారు ఇప్పుడు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అది పక్కన పెట్టేస్తే మన సౌత్ లో బీజేపీ అనేది లేవకపోవడానికి డౌన్ఫాల్ కావడానికి రీజన్స్ ఏముంటాయమ్మా ఉంటాయమ్మా యాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే నార్త్ లో బీజేపీకి చాలా వాల్యూ ఉంది సౌత్ కు వచ్చేసరికి ఉండదు ఏం లేదమ్మా దానికి సింపుల్ లాజిక్ ఏంటంటే మోదీ గారు నార్త్ ఇండియా వైపు నుంచి ఉండడం వల్ల ఆయనకు వచ్చే టైం పట్టింది టు అండర్స్టాండ్ ది సౌత్ ఇండియన్ పాలిటీ అంతే అంటే ఇప్పుడు చూడండి ఎలక్షన్స్ లో వాళ్ళు చాలా అగ్రసివ్ గా నాకు తెలిసి మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ నడ్డా గారు కానీ వీళ్ళందరూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ రాజ్నాథ్ సింగ్ గారు కానీ వీళ్ళ మహానుభావులు పెద్దవాళ్ళు అందరూ ఈసారి బరిలోకి గట్టిగా దిగారు దిగారు మనకి అది మనకు తెలియట్లేదా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో మనకు తెలియలేదు ఈసారి కూడా చూడండి లోక్సభ ఎలక్షన్స్ కూడా నాకు తెలిసి దే ఆర్ ఇంటు వెరీ స్ట్రాంగ్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ థింకింగ్ ది లోకల్ పల్స్ అసలు ఎవరు వీళ్ళు వీళ్ళు ఎలా ఆలోచన ధోరణి ఏంటి అని గట్టిగా అర్థం చేసుకొని దిగుతున్నారు లాస్ట్ టైం ఈసారి మోదీ గారు మన యోగి ఆదిత్యనాథ్ గారు మన దేని అస్సాం చీఫ్ మినిస్టర్ ఆయన వాళ్ళందరికీ కూడా ఎంత ఉధృతంగా వచ్చి ఇక్కడ క్యాంపెయినింగ్ చేశారు చెప్పండి అంటే ఇష్టం లేకపోతే మనం అంటే శ్రద్ధ లేకపోతే నిజంగా ఇంత లెవెల్లో తెలంగాణ స్టేట్ కి వచ్చి వాళ్ళు చేస్తారా దే ఆల్సో నో ఆర్ మింగిలింగ్ విత్ పీపుల్ దే ఆల్ టు అండర్స్టాండ్ హూ వి ఆర్ అఫెక్షన్ అండ్ సపోర్ట్ టు అస్ వాళ్ళు ఇన్ని రోజులు ఏం చేశారో వాస్తవంగా నాన్న మోదీ గారు సెంట్రల్ లెవెల్లో చాలా స్కీమ్స్ పెట్టారు మనం ఇంకా గతం గత వాటి గురించి ఆలోచించే ప్రయోజనం లేదు కానీ ఆయన స్కీమ్స్ ఏది ఇక్కడ సరిగ్గా ఇంప్లిమెంట్ జరగలేదు ఆయనవి జరుగుతాయి 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 అని నమ్మా అది ఎంత జరిగిందో లేదో ఇంకా ఆయనకు అర్థం అయిపోయింది అందుకు ఆయన బరిలోకి దిగుతున్నారు ఈసారి చాలా తేడా ఉంటుంది నౌ ఇట్స్ టైమ్ రామరాజ్యం వచ్చే టైం వచ్చేసింది వచ్చేసింది సౌత్ ఇండియాలో కూడా ఖచ్చితంగా బీజేపీ విల్ స్టార్ట్ టేకింగ్ ఇట్స్ ప్లేస్ ఇట్స్ కోన్ టు మేక్ అ డిఫరెన్స్ నా అంటే ఒకటే మేడం అమ్మా ఇది వస్తుంది ఏంటంటే బీజేపీ అనగానే ఒక ముస్లింస్ కి హిందూస్ కి అంటే మీరు ఇప్పటిదాకా చెప్తుంటే మొత్తం ముస్లింస్ ని ఒక ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేస్తున్నారు బట్ వెంద మైక్ పట్టినప్పుడు కొంచెం ముస్లింస్ అంటే ఇది భేదన బీజేపీ అనేది బండి సంజయ్ గారు ఉన్నారు బట్టినప్పుడు ముస్లింస్ అయిన హిందూస్ అనే తేడా విభేదాల వల్లనే ఇక్కడ మైనస్ పడుతుందని చెప్పడం జరిగింది మోదీ మోదీ గారు ఏ రోజైనా విడగొట్టి మాట్లాడారా మీరు విన్నారా మాట్లాడుతున్నాం మోదీ గారు ఏ రోజు అది ఇంపార్టెంట్ నాకు మై అల్టిమేట్ ఫాదర్ ఇస్ మోదీ నేను ఆయన నుంచి కదా నేర్చుకునేది నేను ఆయన నుంచి అదే నా మనసు ఇలా ప్రవర్తించడమే నాకు ఇలాగే తెలుసు ప్రవర్తించడం ఆయన అలాగే ప్రవర్తిస్తున్నారు అందుకే నా రోల్ మోడల్ ఎవరన్నాను అక్కడికే పెడదాం మనం ఇంకా వేరే వద్దు మనకి మీరు ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటే ఫ్యామిలీలో ఫాదర్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం మనం ఈజ్ యువర్ ఫాదర్ ఈజ్ యువర్ ప్రైమ్ మినిస్టర్ ఈజీ నాట్ క్లీన్ మ్యాన్ మ్యాన్ ఆయన ఏ రోజు విడగొట్టి మాట్లాడలేదు నేను ఆయన నుంచి నేను అలాగే వర్క్ చేస్తాను నాకు అందుకే గత కంఫర్ట్ జోన్ నేనేమన్నాను మీతోటి మోదీ గారి ఆధ్వర్యంలో నాకు పని చేయడం ఇష్టము ఎందుకంటే ఆయన ఏ రోజు దేశాన్నంతా ఒకే రకంలో చూశారు ఆయన ఎప్పుడు ఆయన ఒకరిని దూషించే ప్రయత్నం చెయ్యరు ఆయన ఎప్పుడు డర్టీ పాలిటిక్స్ ప్లే చెయ్యరు కాబట్టి ఐ అమ్ కంఫర్టబుల్ టు వర్క్ అంటర్ హిమ్ ఓకే ఎట్స్ ఎట్ వి కీప్ ఇట్ ఓన్లీ ఇటిల్ దే మేడం యాగం కూడా చేస్తున్నాను విన్నాము ఎప్పుడు ఆ యాగం ఏంటిది నలభై ఐదు రోజులు ఆల్రెడీ సీతారామ బాగ్ ఓల్డ్ సిటీలో మంగళహాట్లో సీతారామ బాగ్ మందిరన్న నలభై ఐదు రోజులు దేశం కోసం భారత భాగ్య సమర్ధైజ్ఞం చేశాము నాన్న అందులో సహస్రచండీ సహిత అతిరుద్ర కామేశ్వర కామేశ్వరి యాగం చేశాం అక్కడతో నాకు తృప్తి తీరలేదు దేశం ఇంకా పురోగమం వైపు నలభై ఐదు రోజులకే అయిపోయేటట్టుంటే మన అందరం ఇంత ఇంత కష్టపడక్కర్లేదు కాబట్టి మళ్ళీ డిసెంబర్ ఇరవై రెండున సంకల్పం చేసి భారత భాగ్య సమృద్ధి యజ్ఞం పార్ట్ టూ స్టార్టెడ్ డూయింగ్ ఇన్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ పక్కన చేస్తున్నాం అది ఆరు నెలల పాటు ఉంటుంది చాలా అద్భుతంగా తయారు చేసాం అక్కడ కూడా విన్న వాళ్ళు ఎవరైనా ఇష్టం ఉంటే కనుక వాళ్ళు అక్కడికి రావచ్చు ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఆ సమస్యలకు అనుగుణంగా కూడా వేదోక్తంగా వాళ్ళకు కావాల్సిన హోమాలు అభిషేకాలు కూడా చేయిస్తున్నామా ప్రజలకు కూడా వన్ ఆన్ వన్ చేయిస్తాం మేము సీతారాం బాగ్ లోనూ చేయించాం అలా పదివేల మందికి పైగా వచ్చి చేయించుకున్నారు విడివిడిగా అలా ఇక్కడ చేస్తాం ఓకే రాబోయే ఎన్నికల్లో ఎంపీగా నిలబడేమన్న ఛాన్సెస్ ఉన్నాయమ్మా నాకు నిలబడాలని కోరిక ఉంది సో ఆ నిలబడితే కూడా ఒకవేళ అవకాశం వస్తే నేను ఓల్డ్ సిటీ నుంచే నిలబడతాను ఓల్డ్ సిటీ నుంచి ఇంకా వేరెక్కడి నుంచి నిలబడే నాకు కోరిక అయితే లేదు అంటే అవన్నీ బాగా సమృద్ధిగా ఉన్నాయి ఇప్పుడు వేరే ఎంపీ కాన్స్టిట్యుయెన్సీస్ బాగానే ఉన్నాయి వీళ్ళతో వీటితో పోలిస్తే నేను ఎక్కడ బాగలేదో అక్కడికి వెళ్ళి కృషి చేయడం ఇష్టపడే వ్యక్తి నా మనస్తత్వం ముందు నుంచి అది అంతా బాగుంటే నా అవసరం ఏముంది నా దానికి నా అవసరం లేదు కదా ఇంకెవరో చేసుకోవచ్చు దాన్ని ఓల్డ్ సిటీకి అలా కాదు ఓల్డ్ సిటీకి ఈ రోజు దాకా నిజమైన ధర్మమైన నేతృత్వం రాలేదు అని భావిస్తున్నాను నేను కాబట్టి నేను ఓల్డ్ సిటీ పాతబస్తీకి నిలబడతాను అవకాశం దొరికితే